रात्रि बाबानी पोलीस वाळ्ळु कोट्टि लाकिपोयारु इंका तिरिगि राने लेदु क्या हालत बना रखी है पुलिस वालों ने इसकी किसी को తృప్తేనా నీ కడుపు ఇప్పుడు చల్లబడిందా ఆ ముసలాడు ఐదో పదో సంపాదించుకునేవాడు పెద్ద మనగాళ్ళ లేనిపోని బేరం చేశావు ఇప్పుడు ఆడికి పట్టిన గతి చూసావా పోయాడు నువ్వు ఆయన మాత్రమే సంపలే ఆయన నమ్ముకునే పది కుటుంబాలని చంపేశావు బాబా నర్స్ చేసి తీసుకెళ్ళింది ఎవరు ఇంకెవరు ఆ కేల్కర్ ఇన్స్పెక్టర్ శతకోట్లు ఆకెళ్ళాడు ఎక్కడ వాడు ఎవరికి తెలుసు షకీలని తీసుకెళ్ళా చాలే వయ్యా షకీలని తీసుకెళ్ళా कौन है अबे तू चल पियोगे पियो ले पियो Oh,
Beaten to death, sir. खबर मिला? अभी तक नहीं सर. कोई सस्पेक्ट है? इन्वेस्टिगेटिंग सर. निकालो. वेयर आर द विटनेसेस? विटनेसेस नहीं सर. व्हाट डू यू मीन? ఎవరు చూడలేదంటున్నా సర్. నీకు తెలుగు తెలుసు కదా? తెలుగులోనే అడగచ్చు కదా? పట్టపగల కొట్టి చంపారు. సాక్షులే లేరు అంటే ఏమిటి అర్థం? అడిగాను సర్. బెదిరించి చూశాను. భయపెట్టాను. అంతా ఒకే మాట చెప్తున్నారు. ఎవరు చూడలేదంటున్నారు. ఇంతమంది ఉన్నారు, ఏ ఒక్కరూ చూడలేదా? ఈ దారుణం చేసింది ఎవరో ఏ ఒక్కరికి తెలియదా? వాళ్ళుగా చెప్పకుంటే నే చెప్పిస్తాం. రై, ఇన్స్పెక్టర్ని కొట్టి చంపింది ఎవరు? నాకు తెలియదు, నేను చూడలేదు. ఎవరు కొట్టి చంపింది? నాకు తెలియదు, నేను చూడలేదు. నీ ఇంటి ముందు జరిగింది చూడలేదా? ఇక్కడున్న వాళ్ళలో ఎవరో ఒకరు తను చూశానని చెప్పే వరకు ఈ అబ్బాయి దెబ్బలు తింటూనే ఉంటాడు. నాకు తెలియదు, నేను చూడలేదు. చాలా బోల్! ఎవరు కొట్టి చంపింది? నాకు తెలియదు, నేను చూడలేదు. నాకు తెలుసు, నేను చూశాను. ఎవరు చంపారో నీకు తెలుసా? తెలుసు. ఎవరు? ఇక్కడ అందరి ముందు చెప్పడానికి నీకు భయంగా ఉంటే నాతో రహస్యంగా చెప్పు. ఇది భయం కాదండి, తృప్తి. ఇటువంటి మృగాన్ని అంతం చేయడానికి ఇక్కడ ఒక మగవాడు ఉన్నాడనే తృప్తి. ఆడవాళ్ళు పిల్లలు ఇక ప్రశాంతంగా బ్రతుకుతారనే తృప్తి. పేద ప్రజలు వీళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఇక్కడ ఇంకో దైవం ఉన్నాడనే తృప్తి. మేమెందుకు ఆ దేవుణ్ణి బయట పెట్టాలి? మీరు మెడలు తగిలించుకోవడానికా? మా ప్రాణాలు పోయినా సరే మేము ఆయన్ని బయట పెట్టం. చూడండి, మాకేది తెలియదు, మేమేం చూడలేదు. రారా, చిన్న కుర్రాన్ని పట్టుకుని చిత్రహింస చేస్తున్నారే. మీరు నిజాన్ని మభ్య పెట్టచ్చు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, చనిపోయిన వారు పోలీస్ అధికారి. డిపార్ట్మెంట్ కఠిన చర్య తీసుకుంటుంది. ఐ వాంట్ డీటెయిల్ అండ్ థరో ఇన్వెస్టిగేషన్. ఎస్ సార్. టేకింగ్ ఆల్ ది సస్పెక్ట్స్. ఎస్ సార్. ఐ వాంట్ ది రిపోర్ట్ ఆన్ మై టేబుల్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. ఎస్ సార్. వద్దండి. రెండు టీలు తాగండి. లేదు, నాకేం వద్దండి. వద్దు. ఏమిటిది, కొత్తగా ఉంది? అవును, డబ్బులు వద్దండి, మీరు వస్తే చాలు. ఏరయ్యా, ఏం వద్దులే పద. ఏంట్రా? అది అంతేలే పద. పుట్టినప్పటి నుంచి ఇంతే, బొడ్డోడికి బుర్ర పెరగలేదు. నమస్తే, నా బాబా మరగయా.
अजी नमस्ते अजी क्या बाबा मर गया इवड़े ना इंस्पेक्टर खेलकर भारी नड़गो నేను ఇన్స్పెక్టర్ కేల్కర్కి చాలా రుణపడ్డాను అది తీర్చుకుందామని వచ్చాను ఆయన ప్రతి నెల ఎంత సంపాదించేవారు ఆ డబ్బు నేను ఇస్తాను చలం చెప్పండి వద్దు అమ్మా ఇది మీకు కాదు ఈ అబ్బాయికి చిన్న వయసులో తండ్రి పోతే బిడ్డలు నేను కష్టాలు పడతారు నాకు తెలుసు బాబా మరుగయా ఈ కుర్రాడు అలా కష్టాలు పడకూడదు దయచేసి వద్దనకండి నా బాకీని నేను ఎలాగైనా తీర్చుకుంటాను సరే మన వాళ్ళలో హిందీ బాగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా తెలుసు బాగా మాట్లాడగలరా తెలుసు సరిపోదండి एक मिनट सेठ जी यहाँ क्या हो रहा है आप बता सकते हैं देखते नहीं दोस्त हम यहाँ काम कर रहे हैं आप जरा चुप बैठेंगे आयन व्यापार सर का अभी माइल मध्य को चेयली आ संगति अड़क माफ कीजिए सेठ जी हमें सिर्फ ये जानना है कि यहाँ क्या हो रहा है आपको दिखाई नहीं दे रहा है हम क्या यहाँ झक मार रहे हैं 10 लाख की फैक्ट्री लगा रहे हैं 10 लाख आप समझते हैं जाओ जाओ अपना काम करो जाओ 10 లక్షల రూపాయలకు ఫ్యాక్టరీ ఇక్కడ 10,000 కుటుంబాలు ఉన్నాయండి అదేంట పగలు కొడతారు ఇది ఏమన్నా వాళ్ళ సొంత స్థలమా ఐసరే సేఠ్ జీ ఏ ఓహో బార్ బార్ ఆప్కు కహ దియా హై ఆప్కే దిమాగ్ మే భూసా భరా హై ఆప్ అప్నే ఆప్కు క్యా సమజ్తే హై వైసే నహీ వో క్యా పూచ్ రహే హై నమస్తే సునో భాయో ఆప్కు జో భీ పూచ్నా హై ఉన్సే పూచియే మేనే సారా మామలా ఉన్సే నిప్టా దియా హై ఆప్ జాయియే నా అరే ఆప్ భీ జావ్ దండా లేగా దండా లే సమయానికి సరిగ్గా దేవుళ్ళగా అయ్యగారే వచ్చేశారు ఏం కృష్ణ ఎలా ఉన్నావు ఏం చేయాలో తెలియక తెగమగ పడుతున్నావు సరిగ్గా సమయానికి వచ్చేసారయ్యా కూర్చోండి 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 ఏంటండి ఇది ఏంటి వీరయ్య ఏదో ఫ్యాక్టరీ గిక్టరీ అంటున్నారు సేటి స్థలం కొనేశాడు ఎవరిని అడిగి 10 లక్షల రూపాయలు ఫ్యాక్టరీ కడుతున్నాడు సేటు ఏం చేయమంటావు ఇది పోరంబోగు స్థలం డబ్బిచ్చి కొన్నాడు తమరో మాట చెప్పచ్చు కదండి చెప్పాను కృష్ణ పత్రాలు కూడా చూపిస్తున్నాడే రైట్ దస్తావేజులు తీరా గవర్నమెంట్ సీల్ వేసిన పత్రాలు నేను ఇప్పుడు ఏం చేయాలయ్యా నన్నేం చేయమంటావు కృష్ణ స్థలం ఖాళీ చేయవలసిందే ఇంతవరకు అద్దె కట్టామా పన్ను కట్టామా చూడు సేట్ నీకు ఎంత డబ్బు ఇచ్చాడు ఎంత డబ్బుకు మమ్మల్ని అమ్మేశావు చెప్పు ఎంత వెలకు మమ్మల్ని అమ్మేశావు అజీ సాహబ్ సబ్ ఠీక్ ఠాక్ హై కుచ్ గడబడ్ తో నహీ కోయి బాత్ నహీ తో ఆయియే హమారే సాత్ అచ్చా అభి ఆతా హూం ఆయియే కార్ తీసుకుని వెనకరా నే సేట్ తో వెళ్తా